సోషల్ మీడియా వైపు నేను ఫోకస్ చేద్దాం అనుకున్నప్పుడు సో మా క్రియేటివ్ హెడ్ మహేష్ ఒక యూట్యూబ్ సిరీస్ ఒరిజినల్స్ అలాంటి ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం అని చెప్పి కొన్ని చేసాం. వాటిలో ఖుషీ ఖుషీగా అనేది మొన్నటి దాకా జరిగింది. తర్వాత ఇన్ఫినిటమ్ రాహుల్ గారితో కలిసి మేము ఈ ప్రోగ్రామ్స్ చేద్దామని డిసైడ్ అయిన తర్వాత రాహుల్ గారితో కలిసి కొన్ని ప్లాన్ చేసాం. అందులో ఇది ఒకటి అన్నమాట. మాకు ఈ నలుగురిలోనూ ఈ నలుగురు ఇవాళ సద్దాము, హరి, యాదమ్ రాజు, భాస్కర్ ఈ నలుగురికి చాలా అంటే ఎక్కువ ఆదరణ ఉంది ఇటు టీవీ సైడ్ ప్రేక్షకుల వైపు నుంచి. అవకాశాలను బట్టి బతికేయటం అంటే వచ్చిన ఆ కొద్దిపాటి అవకాశాలతో సాటిస్ఫై అయిపోవటం, అయితే తప్పుడు రూట్లో ఎలా పైకి రావాలి అంటే సరైనటువంటి ప్లానింగ్ లేకుండా బతికేటువంటి యూత్ చాలామంది ఉన్నారు. ఇవాళ వాళ్ళని కొంత రిప్రజెంట్ చేస్తా, ఫన్నీగా ప్రజెంట్ చేద్దామని ప్లాన్ చేసినటువంటి కాన్సెప్ట్ ఇది. భాస్కర్ బుల్లెట్ భాస్కర్ దీనికి కాన్సెప్ట్ ఐడియా, బుల్లెట్ భాస్కర్ నేను కలిసి చేసుకున్నాం. నిజంగా నాగబాబు సార్కి థ్యాంక్ యూ సార్, ఎందుకంటే దీన్ని బయట ఎవరికైనా ఇచ్చుకున్నా కూడా మంచి అమౌంట్ వస్తుంది, కానీ అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి ఫ్రీగా వదలడం జరుగుతుంది. మనం యూట్యూబ్లో చూడొచ్చు. అండ్ మీకు గల్లీ బాయ్స్ తెలుసు, రౌడీ బాయ్స్ తెలుసు, వాళ్ళిద్దరు కలిపితే ఇప్పుడు బస్తీ బాయ్స్, ఆ రెండు టీంలు బాగా ఎంటర్టైన్ చేసాయి మిమ్మల్ని టీవీ షోస్లో. ఇది మేము చేయబోయే ఫస్ట్ వెబ్ సిరీసు. మా కాంబినేషన్లో హరి, భాస్కర్, నేను, రాజు ఇంతవరకు ఎప్పుడు చేయలేదు, ఇది ఫస్ట్ వెబ్ సిరీసు. మేము డబ్బింగ్లోనే చాలా నవ్వుకున్నాం, ఇంకా రిలీజ్ అయితే మీరు ఎట్లా నవ్వుకుంటారో నాకు అనిపిస్తూ ఉంది, కొంచెం తడబడతానో ఏమనుకోకండి. నిజంగా కామెడీ చాలా బాగుంటుంది, ఎందుకంటే మేము నలుగురం కలిసి అంటే మా టైమింగ్ చాలా బాగుంటుంది. ఇంతకుముందు మేము స్టాండప్ కామెడీ షోస్లో కూడా చేసాం, తర్వాత ఈ టీవీ షోస్లో చేసాం, ఎక్కడ కూడా మా టైమింగ్ ఎక్కడ కూడా మిస్ అవ్వాలా. ఈ బస్తీ బాయ్స్తో ఇంకా ముందుకెళ్తామని ఇంకా మంచి పేరు వస్తుందని చెప్పి తర్వాత సిరీస్లు ఇంకా ఇలా వెళ్తూనే ఉండాలని చెప్పి ఆ దేవుని కోరుకుంటున్నా. అప్పుడు అద్రిన్లో మాకు ఛాన్స్ ఇచ్చారు, అక్కడ నుంచి కంటిన్యూ మళ్ళీ అద్రింద అయిపోయిన తర్వాత ఇట్లా అరే మీరు ఖాళీగా ఉండొద్దురు అని చెప్పి పిలిచి మరి వెబ్ సిరీస్ మాతో స్టార్ట్ చేసారు. అంటే సారు అంటే మేము ఖాళీగా ఉండొద్దని సారు, ఏదో ఒకటి వీళ్ళకి పని వర్క్ చేయాలని చెప్పి సార్ మాకు ఎంతో హెల్ప్ చేశారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అట్లనే మీరందరూ వెబ్ సిరీస్ చూస్తే చాలా మంచి వచ్చింది వెబ్ సిరీస్. సో అందరూ దీన్ని చూసి ఎంకరేజ్ చేయరు, మమ్మల్ని సపోర్ట్ చేయరు. అండ్ ఇంకోటి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హాయ్ అండి అందరికీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు బస్తీ బాయ్స్ అని వెబ్ సిరీస్ ఇచ్చి ఇంత ఎంకరేజ్ చేసినటువంటి నాబో గారికి అండ్ అలాగే మహేష్ అని కూడా చాలా థ్యాంక్స్ అన్న. సో అంటే అన్న కూడా చెప్పాలి మాకు, అంటే ప్రతి ఎపిసోడ్లో కూడా మా పక్కనే ఉండి చాలా సపోర్ట్ చేశారు అన్న కూడా సార్. సో అన్నకి కూడా చాలా థ్యాంక్స్. సో నేను చెప్పేది అంటే టాలెంట్ అందరికీ ఉంటుంది సార్, కానీ ఆ టాలెంట్ని గుర్తించేది మాత్రం చాలా కొంతమందికి ఉంటుంది. అందులో మా నాబా గారు ఎప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు నాకు అది తెలుసు నిజంగా. అంటే మేము అంటే బస్తీ బాయ్స్ మేము బస్తీ బాయ్స్ కన్నా ముందు మేము స్టేజ్ మీద గల్లీ బాయ్స్, రౌడీ బాయ్స్గా స్కిట్స్ చేసాం. స్కిట్స్ చేసిన తర్వాత మేము ఒక వన్ ఇయర్ ఆపేసాం. వన్ ఇయర్ ఆపేసిన తర్వాత చాలామంది అడిగారు రౌడీ బాయ్స్ ఎక్కడ, గల్లీ బాయ్స్ ఎక్కడ, ఎక్కడ ఏం చేస్తున్నారు, ఎప్పుడు కామెడీ ఎక్కడ ఎక్కడ అని అడిగారు. ఇప్పుడు చెప్తున్నా సంవత్సరం పాటు మీరు ఆకలితో ఉన్నారు, కామెడీ ఆకలితో. ఆ కామెడీ ఆకలి తీర్చే కంప్లీట్ ఫుల్ మీల్స్ మా బస్తీ బాయ్స్ పక్క. మీరు ఈ సంవత్సరం పాటు అడిగారు ఎక్కడ 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 ఎక్కడని, మీ ఎక్కడనే దానికి మీ సెర్చింగ్ సమాధానం బస్తీ బాయ్స్. కన్ఫామ్గా మీరు అనుకునే దానికన్నా మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ నవ్వుతారు. మీరు గల్లీ బాయ్స్లో, రౌడీ బాయ్స్లో మీరు ఏదైతే కామెడీ చూస్తారో అంతకు మించి కామెడీ మా బస్తీ బాయ్స్లో చూస్తారు.